హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ బ్యూటిఫుల్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు నాకు కమెంట్స్లో షేర్ చేసేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనమాట బాస్మతి రైస్ లేకుండా నార్మల్ రైస్ తోటే మనం చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అది కూడా బిర్యానీ కోసం స్పెషల్గా ఏమీ మసాలాలు కూడా అవసరం లేదు సో ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం కొన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి సో దానికోసం ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి చాలా సన్నగా తరుక్కుని అవి ఆయిల్లో వేయిపిస్తున్నాను సో ఈ ఆనియన్స్ అనేవి చాలా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట డీప్ బ్రౌన్ కలర్లోకి సో క్రంచి క్రంచిగా సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒక గంట ముందు నేను రెండు గ్లాసులు రైస్ నా బాగా కడిగేసుకొని నానబెట్టుకుని ఉంచుకున్నాను అలాగే ఆరు గ్లాసులు వేసి వాటర్ నానబెట్టుకుని ఉంచుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్గా అయిపోయాయి కదా ఇవి వచ్చేసి నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద నేను ఒక బౌల్ పెట్టుకొని అందులో సోయా అంటే మీల్ మేకర్ కూడా నేను ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని బిర్యానీ కోసం పెద్ద గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక స్పూన్ గీ వేసాను అనమాట అండ్ అలాగే రెండు గరెట్లు ఆయిల్ కూడా వేశాను అంటే రెండు గ్లాసుల రైస్ కోసం నేను రెండు గరెట్ల ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పచ్చిమిర్చి తరిగేసి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద క్యారెట్ కూడా చిన్ని చిన్ని పీసెస్గా తరిగేసుకుని ఆయిల్లో వేసేసాను అలాగే రెండు మీడియం సైజ్ పొటాటో కూడా కొంచెం పెద్ద పీసెస్ తరుక్కుని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇది బాగా వేగాలన్నమాట నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాను కదా ఆ వాటర్లో నేను హోల్ గరం మసాలా అంతా కూడా వేస్తున్నాను షాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి అది బాగా కలిపేసి స్టవ్ వెలిగించుకొని హైలో పెట్టుకొని రైస్ ఉడకపెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొటాటోస్ అవి బాగా ఉడికాయి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి అండ్ ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో రెండు టొమాటోలు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకొని వేసేసుకున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇందులోనే ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను అలాగే ఇంతకుముందు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవి కూడా సగం యూస్ చేశాను అనమాట మిగిలిన సగం రైస్ మీద వేస్తాను ఫైనల్గా సో ఇదంతా కూడా బాగా కలిపేయాలి ఒక రెండు నిమిషాలు ఇది బాగా మగ్గాలన్నమాట ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి సో అందుకోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను సో ఇదంతా కూడా బాగా కలిపేసి ఒక మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి మళ్ళీ తీసి చూసాను ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ బాగా ఉడికాయనమాట సో ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కప్పు నేను పెరుగు యాడ్ చేశాను సో ఈ పెరుగు కూడా మనకి ముందే బాగా స్పూన్తో కలుపుకుంటే క్రీమీగా వస్తుంది అప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టు రాదు సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ కారం ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసాను నార్మల్ గరం మసాలే స్పెషల్గా ఏం చేయలేదు బిర్యానీ కోసం సో ఇది యాడ్ చేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిల్ మేకర్ ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి కలిపేశాను సో ఇదంతా బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఈ లోపల ఆల్రెడీ మనకి రైస్ అనేది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ బాగా మరుగు వచ్చింది ఇక్కడ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ కుక్ అయి ఉంది కదా కర్రీ అంతా వెజిటేబుల్స్ సో దాని మీద లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక లేయర్ వేస్తున్నాను ఒక రెండు గరెట్ల వరకు రైస్ వేశాను సో ఇది ఒక రెండో గరెట్ అనమాట ఇది వేసిన తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ నేను ఆల్రెడీ సగం ఉంచుకున్నానని చెప్పాను కదా అదే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అన్నం వేస్తున్నాను రెండో లేయర్ అనమాట సో రెండో లేయర్ వేసిన తర్వాత మొత్తం నీట్గా పరుచుకున్న పరుచుకోవాలి ఆ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ మిగిలినవన్నీ కూడా వేసేసాను మీకు కావాలంటే దీంట్లో సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు కలర్ కోసం నేను ఇక్కడ ఎలాంటి కలర్కి ఏం యూస్ చేయట్లేదు న్యాచురల్గానే వస్తుంది సో ఇప్పుడు మూత పెట్టేసే సిమ్లో మనం జస్ట్ ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే ఇది దమ్ అయిపోతుంది సో దీనిపైన వచ్చేసి ఏదైనా బరువుగా పెట్టుకుంటే ఆవిరి బయటకు వెళ్లకుండా బాగా దమ్ అవుతుంది సో ఒక టెన్ మినిట్స్లోనే మనకి మంచిగా రైస్ అనేది కుక్ అయిపోతుంది అనమాట దమ్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో చాలా ఈజీ కదా అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయాలి ఇది చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ మ్యారినేషన్స్ ఎక్కువ టైం తీసుకోవడం ఏం ఉండదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి చాలా బాగుంటుంది సో మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక నా పేరు విజయ అండ్ మై ఛానల్ నేమ్ ఈస్ విజయా బ్యూటిఫుల్ వరల్డ్ సో ఈ రెసిపీ చక్కగా ఎగ్తో కానీ పక్కనే రైత రైతతో కానీ చక్కగా సర్వ్ చేయొచ్చు వేడివేడిగా లాగించేస్తే సూపర్గా ఉంటుంది సో మనం వేసిన బ్రౌన్ ఆనియన్స్ కానీ కారం మసాలా ఇవన్నీ కూడా చాలా సూపర్గా పడుతుంది అలాగే దీనికోసం ఎలాంటి స్పెషల్గా ఏమీ మసాలా తయారు చేయకర్లేదు మనం ఇంట్లో యూస్ చేసే గరం మసాలాతోటే వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేసేయండి సో అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి సో దట్ నా వీడియోస్ మీరు ఎప్పుడు మిస్ కాకుండా చూస్తారు నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్ టేక్ కేర్ గాయస్